హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శివ్ హోమ్ వరల్డ్, అ కంప్లీట్ షాపింగ్ ఫర్ హోమ్ నీడ్స్. 100+ బ్రాండ్స్ అండ్ 20,000 ప్లస్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మనం 201 కేపీహెచ్బిలోని మన శివ్ హోమ్ వరల్డ్ లోని 3rd ఫ్లోర్ లో ఉన్నామండి. అండ్ ఇవాళ వీడియోలో మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్స్ కలెక్షన్ ని చూడబోతున్నాం. సో మన శివ్ హోమ్ వరల్డ్ లో ఎటువంటి వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి, వాటి ఫీచర్స్ ఏంటి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇవాళ వీడియోలో మనం చూడబోతున్నాం. లెట్స్ గో. నమస్కారం అండి. నమస్కారం మేడం. సో మన శివ్ హోమ్ వరల్డ్ లో ఉండేటటువంటి వాటర్ ప్యూరిఫైయర్ ఈ రోజు మనం చూడబోతున్నాము. సో ఈ మోడల్ గురించి చెప్తారండి. ఈ మోడల్ వచ్చేసి మేడం అక్వాగార్డ్, అక్వాగార్డ్ లో బ్లేజ్ మోడల్ నెంబర్. ఇందులో హాట్ వాటర్ కూడా వస్తుంది మీకు, మీడియం నార్మల్ వాటర్ కూడా వస్తుంది. ప్లస్ ఇందులో ఆరు యువి యుఎఫ్ ఉంటుంది మేడం. అంటే మీకు మంజీర వాటర్ కు పెట్టుకోవచ్చు, బోరింగ్ వాటర్ కి పెట్టుకోవచ్చు, ప్లస్ టెంకర్ వాటర్ ఉంటే టెంకర్ వాటర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ వాటర్ కైనా సరే ఇది పెట్టుకోవచ్చు, మనకి ప్యూరిఫై అయ్యి వాటర్ వస్తుంది మేడం. ఓకే అండి, ఫైన్. సో దీని లోపల ట్యాంక్ అది ఏముంటుంది? స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్. ఓకే, ఫైన్. ఓకే, ఇంకొక మోడల్ ఏంటండి? అలానే మీకు నార్మల్ ది కావాలంటే ఓన్లీ జస్ట్ మనకి మంజీర వాటర్ ట్యాంక్ ఏ ఉంది, మనకి అంత అవసరం లేదు. అంటే బోర్ అలాంటివి అవసరం, ఓన్లీ మంజీర వాటర్ కి. ఇది క్రిస్టల్ నెక్స్ట్ అని మోడల్ వస్తుంది మేడం, ఓన్లీ జస్ట్ మంజీర వాటర్ కోసం. ఓన్లీ మంజీర వాటర్ కోసం. ఓకే. సో వచ్చేసి మీకు ప్లాస్టిక్ ట్యాంక్ వస్తుంది మేడం. ఓకే, ప్లాస్టిక్ ట్యాంక్ వస్తుంది, ప్లస్ మెంబ్రేన్ జింక్ ప్లస్ కాపర్ వస్తుంది. దీంట్లో కూడా హాట్ అండ్ కోల్డ్ ఉంటుంది? హాట్ అండ్ కోల్డ్ ఉండదు, ఓన్లీ మీడియం. ఓన్లీ మీడియం. ప్లస్ ఇంకొకటి అంటే ఇది ఓన్లీ మంజీరాకి యూజ్ చేయాలా. ఇది వచ్చేసి మూడు. ఎటువంటి కైండ్ ఆఫ్ వాటర్ అయినా ఇది ప్యూరిఫై వస్తుంది. ఓకే. సో రెండు కూడా అక్వాగార్డ్ కంపెనీ. ఓకే. సో ఇది అండి, ఇది ఇంకొక మోడల్ ఉంటుంది, ఇది కూడా అక్వాగార్డ్ ఉంది. అక్వాగార్డ్ లో ఇది స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ లా ఇది ఆరో యువి యుఎఫ్ వస్తుంది మేడం. అంటే ఇలాంటి ఫీచర్స్ సేమ్ ఉంటుంది, కానీ ఇందులో హాట్ అండ్ కూల్ రాదు, మీడియం లానే 3-in-1. ఓకే. సో ఆరో యువి యుఎఫ్. సో దీంట్లో కూడా అన్ని రకాల వాటర్ అంటే బోర్ మంజీరా ఏదైనా ఏదైనా పెట్టుకోవచ్చు మనం. స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ వస్తుంది ఇది కూడా. ఇది కూడా కాపర్ ప్లస్ జింక్ మెంబ్రేన్. ఓ ఓకే, ఫైన్. మరి అప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ అంటే దీంట్లో హాట్ అండ్ కోల్డ్ రెండు వస్తాయి. ఇది యూజ్ చేస్తే మనకి వాటర్ కెటిల్ యూజ్ చేయాలి మేడం కంపల్సరీ. ఇది యూజ్ చేస్తే వాటర్ కెటిల్ అవసరం లేదు. ఇందులోనే హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ వస్తుంది, నార్మల్ కావాలంటే నార్మల్ వస్తుంది. ఇందులో వచ్చేసి అట్లా రాదు, మీడియం వాటర్ వస్తుంది. సో అదే దీనికి దానికి డిఫరెన్స్. ఓకే, ఫైన్. సో ఇదేనా అండి అది? ఓకే. సో సేమ్ మోడల్, దానికి సంబంధించి పిక్చర్ అండి ఇది. సో యాక్టివ్ కాపర్ జింక్ బూస్టర్ అంటే దీంట్లో మనకి కాపర్ అండ్ జింక్ రెండు వస్తాయి అన్నమాట, కాపర్ అండ్ జింక్ బూస్టర్. సో ఈ మోడల్ పేరు వచ్చేసి అక్వాగార్డ్ సుపీరియర్. సో అక్వాగార్డ్ లో ఈ మూడు మోడల్స్ చూసాం. ఓకే, ఇంకా ఏం బ్రాండ్స్ ఉన్నాయి? కెంట్ లో కూడా వస్తాయి మేడం, అలాగే కెంట్ కూడా. ఓకే. ఇందులో వచ్చేసి డిఫరెంట్ ఏముంది అంటే నువ్వు వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ వస్తుంది ఇందులో. ఇందులో 6 లీటర్ వచ్చింది అక్వాగార్డ్ లో, ఇందులో 9 లీటర్ క్యాంప్. ఇది 9 లీటర్స్. ఓకే. సో ఇలా ఉంటుంది మన, ఇలా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాప్ కి ఫిట్, ట్యాప్ ఫిట్టింగ్ మేడం, డైరెక్ట్ వాల్ మౌంటెడ్. ఓకే. ఇందాక మనం చూసినవి కూడా ట్యాప్ ఫిట్టింగ్, అక్వాగార్డ్ అవి కూడా. ఓకే. సో ఇది కూడా ట్యాప్ ఫిట్టింగ్. దీంట్లో ఓకే, ఇంకా ఎటువంటి వాటర్ అయినా, బోర్ అయినా, బోర్ వాటర్, మంజీర వాటర్, ట్యాంకర్ వాటర్ ఏదైనా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఓకే. 9 లీటర్ కి 9 లీటర్ కెపాసిటీ ఎక్కువ వస్తుంది ఇందులో, 6 లీటర్ వస్తుంది. ఓకే ఓకే అండి, ఫైన్. సో అది దీని స్పెసిఫికేషన్స్ అన్నమాట అది. ఓకే. ప్లస్ ప్లాస్టిక్ ట్యాంక్ వస్తుంది, ప్లాస్టిక్ ట్యాంక్. ఓకే. సో దీంట్లో కాపర్ జింక్ అట్లా అంతా ఏముండదు మేడం. ఓకే. ప్లాస్టిక్ ట్యాంక్ వస్తుంది, 3 మెంబర్స్ వస్తుంది, యువి యుఎఫ్ ఆర్ఓ, కానీ ప్లాస్టిక్ ట్యాంక్ వస్తుంది, జింక్ కాపర్ రాదు ఇందులో. ఓకే అండి. సో ఈ మోడల్ ఏంటంటే? ఇది ఒక మోడల్ అంటే మేడం, ఇంతకు ముందు చూసింది మోడల్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ గా మెంబ్రేన్ అన్ని కనిపిస్తుంది, ఇది కనిపించకుండా క్లోజ్ ట్యాంక్ ఉంటుంది. అచ్చా, ఓకే. కెంట్ లోనే ఇది ఇంకొక మోడల్. ఇది మిగతా ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి మేడం. దానికి సేమ్ ఉంటుంది, వాల్ మౌంటెడ్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి అంటే మీకు ట్యాంకర్, బోరింగ్ వాటర్, మంజీర వాటర్, ఎటువంటి వాటర్ అనేది పెట్టుకోవచ్చు. జస్ట్ ఏంటంటే దీంట్లో మెంబ్రేన్స్ అన్ని కూడా మనకి క్లోజ్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ కాకుండా క్లోజింగ్ ఉంటుంది ఇది. ఓకే. సో దీంట్లో కూడా మీడియం వాటర్ వస్తుంది, మీడియం వస్తుంది, హాట్ కోల్డ్ హాట్ అండ్ రాదు మేడం. సో అక్వాగార్డ్ లోనే ఇది ఇంకొక మోడల్ అండి, ఆల్కలైన్. ఇది మనం ఎక్కువగా వింటున్నాం ఈ మధ్య కాలంలో, మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఆల్కలైన్ వాటర్ అన్నది మనకి చాలా మంచిది హెల్త్ కి అని చెప్పి. దాంట్లో మనకి రకరకాల లేయర్స్ కూడా మనం వీడియోస్ చూస్తూ ఉంటాం, అంటే బొగ్గులు, రాళ్ళు, ఇలా ఒక 5 లేయర్స్ నుంచి మనకి ఫిల్టర్ అయ్యి వచ్చిన దాన్ని ఆల్కలైన్ వాటర్ అంటాము. సో దీంట్లో మనకి ఏంటంటే పిహెచ్ కూడా, అంటే మన బాడీకి ఏదైతే పిహెచ్ లెవెల్ అవసరం ఉంటుందో ఆ పిహెచ్ లెవెల్ అన్నది ఆల్కలైన్ వాటర్లో కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఆ మోడల్ ఇది, ఆల్కలైన్ మోడల్. యా, దీని గురించి చెప్పండి. ఇది వచ్చేసి మేడం ఆల్కలైన్ మోడల్ పేరు. ఇలా టెస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, టెస్ట్ అడ్జస్ట్మెంట్.
ప్లస్ ఇది ఈ వాటర్ వచ్చేసి చిన్నపిల్లలు కూడా తాగొచ్చు. అట్లా యాక్టివ్ కాపర్ లో అయితే చిన్నపిల్లలకి తాగడానికి కంఫర్టబుల్ ఉండదు కదా. ఈ ఆల్కలైన్ లో వచ్చేసి చిన్నపిల్లలు తాగొచ్చు, ప్రెగ్నెన్సీ లేడీస్ తాగొచ్చు, అందరు తాగొచ్చు ఇంట్లో. ఓకే, అందరికి కూడా సేఫ్ సేఫ్ అందరికి ఆల్కలైన్ మోడల్ వచ్చేసి. టేస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ప్లస్ పిహెచ్ మైనస్ ప్లస్ ఉంటే కూడా మెయింటైన్ చేస్తుంది, మనకి ఎంత కావాలో అంత చేస్తుంది. అంటే మనం పిహెచ్ లెవెల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఆటోమేటిక్ గా. యాక్చువల్లీ పిహెచ్ అయితే కరెక్ట్ ఉంటుంది, మైనస్ ప్లస్ ఉంటే కూడా ఆల్కలైన్ లో వచ్చేసి మెయింటైన్ ఉంటుంది. అచ్చా, ఓకే ఫైన్. సో ఇప్పుడు దీంట్లో మనకి హాట్ కోల్డ్ అలా వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ వస్తుంది మేడం, ప్లస్ ఇందులో నార్మల్ మన రెంట్ హౌస్ లో ఉంటే మేడం మనకి ట్యాప్ కనెక్షన్ లేదు, ఏం లేదు అని హోమ్ పర్పస్ టేబుల్ టాప్ టైప్ ఇది. మనం మాన్యువల్ గా వాటర్ పోసుకుంటే మాన్యువల్ గ్రావిటీ మోడల్. ఓకే, సో బేసిక్ మోడల్, ఎలక్ట్రిక్ కాకుండా ట్యాప్ కనెక్షన్ కాకుండా మాన్యువల్ గా బేసిక్ టేబుల్ టాప్ మోడల్ ఇది. సో దీంట్లో ఫిల్టర్స్ అవి మనం మార్చుకుంటూ ఉండాలి కదా. దీని ఫిల్టర్ వచ్చేసి మేడం 4000 కెపాసిటీ ఉంటుంది మేడం, 4000 లీటర్స్. ఆటోమేటిక్ గా 4000 లీటర్ అయిపోయిన తర్వాత వాటర్ కిందకి రాదు, అప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఫిల్టర్ ఒకటి మార్చుకొని కొత్తది పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మీకు తెలిసిందే కదండి, కొంచెం బేసిక్ మోడల్ అన్నమాట. మీ అందరికీ కూడా తెలుసు, అందరికీ కూడా కొంచెం ఆ వాల్ మౌంటెడ్ ఫిల్టర్స్ని పెట్టుకోవాలంటే అవ్వని పని. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు కూడా చాలామంది రెంటెడ్ హౌసెస్లో ఉంటూ ఉంటాము, సో అంత ఫెసిలిటీస్ అనేవి మనకు ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఈ బేసిక్ మోడల్, గ్రావిటీ మోడల్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ, అన్ని మోడల్స్ గురించి చాలా డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మన శుభం వరల్డ్ లోని డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ని. సో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ ని ప్లేస్ చేయండి. అదే నెంబర్స్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వీడియో కాల్ ద్వారా కూడా మీరు కాల్ చేసి మీకు కావాల్సిన డౌట్స్ కావచ్చు, డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కూడా మా స్టాఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు మీ ఆర్డర్స్ ని ప్లేస్ చేయొచ్చు, హైదరాబాద్ వైజ్ గా వాటిని షిప్పింగ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మన శుభం వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము, వాటిని వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త కలెక్షన్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. అంటే దాని టెక్ కేర్, బై బై.